हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अनी किचन। टमाटो बॉईल एग एला चेयालो चूपिस्तुन्नानु। नेनु 4 एग्स तीसुकुन्नानु, बॉईल चेस्तुन्नानु। इप्पुडु स्टव ऑन चेसि क्याप पेट्टुकोवालि। बॉईल अयिपोयायि, मंचि उडिकिपोयायि। इप्पुडु एग्स पक्ककि तीसुकोनि अदे बाउल लो मनमु टमाटा करी एला चेयालो चूपिस्तुन्नानु। कालुतुंदि बाउल तीसेसुकुन्नानु कदा, एग्स तीसेसुकुन्नानु कदा, वाटर तीसेसानु। ఇప్పుడు అదే బౌల్లో నేను ఆయిల్ వేస్తున్నాను। మన సర్పేనంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా బాయిల్ అయిన వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను। మీడియంగానే వేడి ఉన్నప్పుడు వేసేసుకోవాలి, ఎందుకంటే చాలా వేడైంది అనుకో మన జీలకర్ర అన్నట్టు మాడిపోతుంది, మనకు కరిగేట టేస్ట్ కాదు, ఏదో ఘాటు వాసన ఇలానే ఉంటుంది। చాలా బాగుంటుంది, అసలు బాగుంటుంది। కాబట్టి నేను మామూలుగా వేడుకున్నప్పుడే ఏదైనా వేస్తాను। జీలకర్ర వేడెక్కుతుంది కదా, అలాగే జీలకర్ర మంచిగా వేగిపోయింది। ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను। ఉల్లిగడ్డ వేసి మంచిగా వేయించుకోవాలి। తర్వాత అల్లిగడ్డ వేసుకుని ఉల్లిగడ్డ ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము। పేస్ట్ వేస్తున్నాను, అన్నగడ్డ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి మంచిగా। రెండు కల్మాక్ రెబ్బలు, కల్మాక్ రెబ్బలు చెట్టు మీదకే తెంపి కల్మాక్ వేసుకోవాలి, చాలా అంటే చాలా బాగుంటుంది। నేను మాత్రం ఎప్పుడు అలానే వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడు చెట్టు మస్తు టేస్టీగా అవుతుంది। అలానే నేను పసుపు వేస్తున్నాను। పసుపు మనం చూసేసుకోవాలి, ఎక్కువైతే అయితే చేదు ఉంటుంది కాబట్టి మీడియంగానే వేసుకోవాలి। ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసేసుకుంటున్నాను। కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను, మంచిగా ఇలా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత పైకి మనము సాల్ట్ వేస్తే అన్నట్టు, ఏంటంటే సాల్ట్ వేస్తే మనకు టమాటా అన్నట్టు తొందర ఉడికిపోతుంది, అందుకు కాబట్టి నేను సాల్ట్ పైకి వేస్తాను। ఇలా పైకి వేసుకోవాలి, తొందర ఉడికిపోతుంది మన టమాటా। ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాము ఒక 5 మినిట్స్। మన టమాటా మంచి ఉడికిపోతుంది కదా, ఇప్పుడు మంచి ఉడికిపోయింది టమాటా। ఇప్పటికైనా సరే పైకి వేస్తాను, పైకి వేస్తాను, ఇంకా ప్లస్ ఆయిల్ వేసుకోవచ్చు। ఇలా వేసే టమాటా ఎగ్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అవుతుంది కాబట్టి నేను టమాటా ఎగ్లో మాత్రము పైకి వేస్తాను। ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఆగి కారం వేసేసుకుంటాం। అంత వేసుకోవాలి, ఎక్కువైతే మనం తినలేము కాబట్టి మీడియంగానే వేసుకోవడం చూసి వేసుకోండి, ఎంతకైనా మంచిది, తినలేము కాబట్టి। ఇది మనము పట్టించిన కారం కాబట్టి నేను చాలా జాగ్రత్త వేస్తాను। ఇప్పుడు మన టమాటా అన్నట్టు మంచి ఉడికిపోయింది, కారం పొడిగిట్టు ఉడికిపోతుంది। ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టుకొని బాయిల్ చేసిన ఎగ్ పొట్టు తీసేసుకుందాం। బాయిల్ చేసిన ఎగ్ అండి, నేను పొట్టు ఎలా తీయాలి మీకు ఒక్క చేతను చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఎగ్స్ ఎప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను కాబట్టి నాకు ఈజీగా వెళ్ళిపోతుంది। ఇంత పలగకుండా కొంచెం గుడ్డు అన్నది డ్యామేజ్ కాకుండా మన ఎగ్ అన్నట్టు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది। చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా వెళ్తుంది మన ఎగ్ అన్నట్టు, నీట్గా ఇంత గిజ్జి గిజ్జిట వెళ్తలేదు, ఇంత నీట్ అంటే అంత నీట్ వెళ్ళిపోతుంది చూడండి। చూస్తున్నారు కదా, మన ఎగ్ అన్నట్టు రెడీ, మంచిగా ఉడికిపోయాయి। నేను ఎగ్ వేస్తున్నాను, ఆయిల్ కాసేపు ఉడికించుకోవాలి మనము టమాటాలో। ఇప్పుడు మనం ఆమదం కలుపుకోవాలి, చూడండి ఇలా ఇది పొసికి పడ్డది, మనం గుడ్డు పొట్ట తీసాం కదా ఇందాక, ఇప్పుడు కల్మాకు నేను పైకి వేస్తాను। కల్మాక అన్నట్టు పైకి వేసాను,
మీకు నా టమాటా బాయిల్ ఎగ్ నచ్చినట్టయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, పక్కనున్న గంట సేపు నొక్కాలి. మీకోసం నేను కొత్త కొత్త వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఓకే నమ్మని బాయ్ ఫ్రెండ్స్, బాయ్.